Hello friends, I'm Kumarini. Welcome to Bulliakka Kitchen. Iroj manam Bulliakka Kitchen dwara royal biryani ela cheyalo nerchukundamandi. Munduga manamu royal ela clean cheyalo chupistanu chudandi. Royal clean chesi pettukunnanu. Chesi nenu antha mundu meeku cheppanu kadandi inko method kuda undi chaala easy method ela cheyalo cheptanu cheppanu kada adi chupistunnanu andi ippudu meeku. Chudandi ta royal antha pettukoni ముందు రొయ్యలు ఒలిచేసుకుంటామండి అన్ని కూడా ఫ్రెష్ రొయ్యలు అయితే చాలా ఈజీగా టక్ టక్ వచ్చేస్తుందండి గట్టిగా ఉంటుంది కదా అప్పుడు చాలా నీట్గా గబగబా వచ్చేస్తాయి తలకాయలు తీసేసి ఈ మాదిరి ఫస్ట్ ఈ తోక దగ్గర లాస్ట్లో కనిపిస్తుంది కదండి లాస్ట్లో అట్లా తీసేస్తే చక్క తోక కూడా విడిపోకుండా నీట్గా వచ్చేస్తుందండి ఇరగకుండా మళ్ళీ ఇంకోటి చూపిస్తాను చూడండి ఫస్ట్ ఈ తోక దగ్గర చూడండి గట్టిగా ఉంటుంది ఈ తోక దగ్గర పెంకు దాన్ని అట్లా తీసేసి అట్లాంటి లాగితే వచ్చేస్తుంది తర్వాత ఈ తలకాయ ఇట్లా తుంచేసేయాలి అంతేనండి లేదు ఫస్ట్ తలకాయ తుంచుకుంటాము మళ్ళీ ఇట్లా కూడా చేసుకోవచ్చు ఎట్లా చేసినా చూడండి మొత్తము ఒలిచి పెట్టుకునేసినాను నేను ఆల్రెడీ ఇంతకుముందు ఒకటి ఎలా క్లీన్ చేయాలో ఒక పద్ధతి చూపించాను కదండి ఇది ఇప్పుడు రెండవ పద్ధతి ఇది దానికన్నా కూడా నాకు చాలా తేలిగ్గా అనిపిస్తుందండి చూడండి మీకు నచ్చితే ఈ పద్ధతితో ఆ పద్ధతితో మీరు కూడా ఈ రకంగా క్లీన్ చేసుకుందరు కానీ చూడండి ఇప్పుడు ఒక రొయ్య తీసుకున్నాను ఒక ఫోర్క్ తీసుకున్నాను చూడండి దాన్ని జస్ట్ ఇట్లా అండి పైన కనిపిస్తుంది కదండి ఇట్లానే వస్తే చూడండి అది అసలు అప్పయోగం ఎక్కడ పోయిందో కూడా మనకు కనిపించదు వచ్చేస్తుంది అయితే దాంట్లో మాత్రం ఏముండదు ఒకవేళ అట్లా ఏదైనా ఉందంటే కూడా నండి మనం క్లీన్ చేసేటప్పటికి నీళ్ళతో వచ్చేస్తుంది అనమాట అసలు ఏం కనిపించదండి చూడండి ఎంత నీట్గా ఏం కనిపి ఏం లేదు చూడండి ఇంకా అది ఇట్లా కనిపిస్తుంది కదండి చూపిస్తాను చూడండి ఇంకా మనం జస్ట్ ఇట్లా అనేసి ఇట్లా చేసేస్తే మొత్తం ఇది ఇది దీనికే చుట్టుకుపోయి వచ్చేస్తుందో ఇది తర్వాత లాస్ట్లో నీళ్ళల్లో కనిపిస్తుందండి మళ్ళీ అన్నీ ఆ గలీజంతా నీళ్ళల్లో వచ్చేస్తుంది ప్లస్ దీనికి కూడా పెద్దగా లేనట్టుంది కొంచెం పెద్దది చూపిస్తాను నేను దీన్ని చూపిస్తాను చూడండి ఇది బాగా అర్థమవుతుంది చూడండి అది రొయ్యలను బట్టి కూడా పేగులు ఉంటాయండి ఇవి కొంచెం లేత రొయ్యలు కానీ ఉన్నాయి పెద్దగా లేదండి చూడండి ఇప్పుడు ఇది బాగా అర్థమవుతుంది చూడండి ఇది ఇది ఇదిగో చూడండి ఇదండి చుట్టూ పోయి వచ్చేస్తుంది అనమాట అదే చుట్టూ పోయిందనమాట అట్లా మనకు తెలియకుండా అసలు అదండి ఇప్పుడు అర్థమవుతుంది కదండి ఇట్లా అనేసి ఇట్లా ఇట్లా అనేస్తే చాలండి ఏది వేస్ట్ కాదు ఇప్పుడు బాగా అర్థమవుతుంది చూడండి ఇదిగోండి అదిగోండి ఇదండి ఇట్లా వస్తుందన్నమాట ఇది ఇట్లా నీళ్ళల్లో ఇట్లా ముంచేస్తే అది అడుక్కి వెళ్ళిపోతుంది ఇట్లా వేసుకోవటం ఈ రకంగా అన్నీ చేసుకోవాలండి ఇది చాలా ఈజీ మెథడ్ అండి ఇది అది అదొకటి అదో అది ఫస్ట్లో మేము నేర్చుకుంది ఇప్పుడు టెక్నాలజీ పెరిగిన తర్వాత ఇప్పుడు ఇది నేర్పించినారనమాట ఇది చూసినారనమాట నేను ఇదండి చూడండి అర్థమవుతుంది కదా ఈ నీళ్ళల్లో ముంచితే తెలుస్తుంది నీళ్ళల్లో పడిపోతుంది అనమాట అది ఫ్రెండ్స్ ఈరోజు రొయ్యల బిర్యానీని ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నానండి ప్యాన్ పెట్టుకున్నాను దానికి కావాల్సిన నూనె తీసుకుంటున్నాను దాంట్లో రెండు లవంగాలు అలాగే దాల్చిన చెక్క కొంచెం షాజీర వేస్తున్నానండి కొంచెం షాజీర ఉల్లిపాయ సైజ్ అండి ఈ సైజుతో చిన్న సైజు చూడండి చిన్న చిన్న ఉల్లిపాయలు ఇప్పుడు దొరుకుతున్నాయి ఈ సైజుతో ఒక రెండు ఉల్లిపాయలు తీసుకున్నానండి ఎందుకంటే క్వాంటిటీ కొంచెమే కదా ఒక పావు కేజీ రొయ్యలతో చూపిస్తున్నానండి అట్లా ఉల్లిపాయలు రెండు రెండు ఉల్లిపాయలు
ఉల్లిపాయ వేగిందండి. ఇప్పుడు నేను టమాటో వేసుకుంటున్నాను. ఒక టమాటో తీసుకున్నానండి. ఈ ప్రెషర్ ప్యాన్ స్టవ్ పైన మనం బిర్యానీ చేసుకోవాలి అని స్టవ్ పైన పెట్టినప్పుడే ఒక 2 గ్లాసులు నీళ్లు తీసుకుని, బియ్యం తీసుకుని, రైస్ తీసుకుని, బాస్మతి రైస్ అండి నానబెట్టుకున్నానండి. యాక్చువల్గా 1/2 కేజీకి 1/2 కేజీ రైసే చాలండి. మేము కొంచెం అన్నం ఇష్టంగా తింటాం కాబట్టి కొంచెం బియ్యము ఎక్కువ వేసుకున్నానండి నేను. జీడిపప్పు కూడా అప్పుడే ఉల్లిపాయలతో పాటే వేసి ఉండాల్సిందండి. జీడిపప్పు మర్చిపోయాను, ఇప్పుడు వేస్తున్నాను. అదే వేగిపోతుందిలేండి అది కూడా. ఈ ఉల్లిపాయతో పాటు జీడిపప్పు కూడా వేసి ఉండాలా. అల్లం తెల్లగడ్డ పేస్ట్ అండి. ఒక 2 టీ స్పూన్లు వేసుకున్నానండి, ఎందుకంటే 1 గ్లాస్ బియ్యానికి 1 స్పూన్ చాలండి అల్లం తెల్లగడ్డ పేస్ట్. నేను రైస్ 2 గ్లాసులు తీసుకున్నానండి. ఈ గ్లాస్తో 2 గ్లాసులు తీసుకున్నానండి. యాక్చువల్గా 1/2 కేజీని రొయ్యలు కాబట్టి మీకు రొయ్యలము నేను కేజీ రొయ్యలు ఒలిచినాను కానీ సగం కోర్ చేస్తున్నాను అనమాట. అంటే 1 కేజీ రొయ్యలు 1/2 కేజీ రొయ్యలు వస్తుంది. 1 కేజీ రొయ్యలు ఒలుచుకుంటే దాంట్లో కోర్ సగం చేసుకున్నానండి, సగం బిర్యానీ కనిపెట్టినాను. అది చూపిస్తున్నా బిర్యానీ ఇప్పుడు మీకు. అలాగే కొత్తిమీర కొంచెం మళ్ళా తర్వాత వేద్దాం, కొంచెం తీస్తానండి. పుదీనా ఇప్పుడు బాగా కడిగి పెట్టుకున్న రొయ్యలు వేసేస్తున్నానండి. ఇది కడిగి ఒక సెగ చూపిస్తానండి, చక్కగా ఇట్లా ముడుచుకుని పోతే అవి మాత్రం తీసుకున్నానండి. ఆ నీళ్ళు పారిపోసేస్తానమాట. అప్పుడు ఇంకా మనకి ఏం స్మెల్ లేదంతా ఏం రాదనమాట. ఇంకా కొంచెం ఉప్పు వేసుకుందాం ఇప్పుడు. దానికి సరిపడినంత బిర్యానీ సరిపడినంత ఉప్పు అండి. 2 గ్లాసులు బియ్యం చెప్పినాను కదా, 1 గ్లాసుకి 1 స్పూన్ ఉప్పు చాలండి. అలాగే కారము 4 పచ్చిమిరపకాయలు వేసాను కాబట్టి 1 స్పూన్ కారం సరిపోతుందండి. కావాలంటే కొంచెం స్పైసీగా కావాలంటే ఇంకొంచెం కారం వేసుకోవచ్చు అన్నమాట. చిటికెడు పసుపు కొంచెమేనండి, పసుపు ఎక్కువ వేయకూడదు, మళ్ళీ కలర్గా వచ్చేస్తుంది పసుపు కలర్లో. కొంచెమండి 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేస్తుందండి కొంచెం, అసలు చూడండి కొంచెం. అలాగే కొంచెం పెరుగు వేసుకోవాలండి. చూడండి 1-2 టీ స్పూన్లు అట్లా ఉంటుందమ్మా పెరుగు. ఏమంటే క్వాంటిటీ తక్కువ కదా, అందుకని 2 టీ స్పూన్లే చాలండి పెరుగు. నీళ్ళు ఊరికే, రొయ్యలు ఊరికే ఉడికిపోతాయండి. నీళ్ళు 1 గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాసు నీళ్లు పోసుకుంటున్నానండి. చూడండి 1 గ్లాస్కి 1.5 గ్లాసు నీళ్లు పోస్తున్నా, అంటే ఇప్పుడు 3 గ్లాసులు నీళ్లు పోసుకుంటాను అనమాట. 2 గ్లాసులు రైస్ అని చెప్పినాను కదా, 3 గ్లాసులు వాటర్ పోసుకుంటున్నాను. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుందామండి. సరిపోయిందండి, అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయింది.
కొంచెం తెరలనిస్తాం. ఈ నీళ్ళు తెరిలిన తర్వాత రైస్ వేద్దామండి. చూద్దాం, చూడండి తెరుగుతుంది. రైస్ వేసుకుందామండి. ఇంకా బాస్మతి రైస్తో చేసుకోవచ్చు, సోనా మసూరితో చేసుకోవచ్చు, మళ్ళా జీరా రైస్ అని ఒకటి ఉంటుందండి, అది కూడా బాగుంటుంది. వేటితోనైనా కూడా బాగానే ఉంటుందండి. వీటికన్నా కూడా అసలు నాకైతే జీరా రైస్తో చాలా బాగుంటుందండి. అంతేనండి, ఒక 2 విజిల్స్ వచ్చిన తర్వాత మూత మూసేస్తాను. 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేయటమేనండి. దీనిపైన కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, అలాగే ఒక చెక్క నిమ్మరసం అండి. ఒక చెక్క నిమ్మరసం టూ విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసేద్దామండి. మంచి ప్రెషర్ ప్యాన్ అయితే 1 విజిలే చాలు. నాది చాలా ఓల్డ్దిలేండి, అందువల్ల 2 విజిల్స్ చెప్తున్నాను. మంచిదైతే బాగా పర్ఫెక్ట్గా ఉండే ప్రెషర్ ప్యాన్ అయితే 1 విజిలే సరిపోతుందండి. ఈలోపు మనము పెరుగు పచ్చడి రెడీ చేసుకుందామండి. అసలు చూడండి ఎంత చిన్న చిన్న ఎర్రగడ్డలు, చాలా చిన్న చిన్నవి. ఈ చిన్న ఎర్రగడ్డలతో పప్పుచారు బాగుంటుందండి పెట్టుకుంటే. ఇట్లే ఉల్లిపాయలు కానీ వేసి పప్పుచారు పెడతారనమాట కృష్ణా జిల్లా అటు సైడ్ ప్రాంతాల్లో. ఆ మాదిరి మళ్ళీ ఈసారి పప్పుచారు చూపిస్తానండి మీకు. ఇట్లే ఉల్లిపాయలుగా వేసి చూపిస్తాను నెక్స్ట్ టైము, నెక్స్ట్ వీడియో. స్టవ్ ఆఫ్ చేసేసానండి. ఈ బిర్యానీకి పెరుగు పచ్చడి రెడీ చేసుకున్నామండి. ఇప్పుడు పెరుగు పచ్చడికి ఒక ఉల్లిపాయలు 3-4 చిన్నవి కాబట్టి అన్ని తీసుకోవాల్సి వచ్చిందిలేండి. చిన్నవి చూపించాను కదా సైజు, దాన్ని శుభ్రం కడిగి ఈ ఉల్లిపాయలు మామూలుగా మనం ముక్కలు చెయ్యకముందు వాష్ చేసుకుని ముక్కలు తరుక్కుంటాం. కానీ ఈ పెరుగు పచ్చడి దగ్గరికి వచ్చేటప్పుడు కండి ముక్కలు కట్ చేసి ఈ ముక్కల్ని కడుగుతానమాట. ఎందుకు కడుగుతానంటే దీంట్లో కొంచెం పవర్ తగ్గుతుందనమాట అప్పుడు పెరుగు పచ్చడికి. అప్పుడు బాగుంటుంది మనకి పెరుగు పచ్చడి తినేదానికి కూడా బాగుంటుంది. అంటే మీరు వినేవాళ్ళు ఒకవేళ పోషకాలన్నీ పోతాయి కదా అనుకోవచ్చు. రోజు తినం కదండి, ఎప్పుడో ఒకసారి నోటికి రుచిగా చేసుకోవాలి కాబట్టి ఇట్లా చేసి చూడండి ఒకసారి, మీరు కూడా బాగుంటుంది. ముక్కలు మన అర్థమైంది కదండి, ముక్కలు తరిగిన తర్వాత మనం కడుక్కుని ఇట్లా వేసుకోవాలన్నమాట. పచ్చిమిరపకాయలు అట్లా వేయాలండి, పచ్చిమిరపకాయలు కడగొద్దు. ఒక్క ఉల్లిపాయలు మాత్రం కడుక్కోండి, ముక్కలు కట్ చేసిన తర్వాత కడగాలి. అయిన తర్వాత దాంట్లో మనము పెరిగేసుకుందామండి. దాని సరిపడినంత పెరిగేసుకుందాము. సరిపోతుందండి, ఈ కన్సిస్టెన్సీ చాలు అన్నమాట. దీంట్లోనే కొత్తిమీర వేసుకుందాం కొంచెం. అంతేనండి, దీన్ని తీసేస్తున్నాను. సారీ ఉప్పు వేయటం మర్చిపోయా. ఇట్లే చూడండి ఉప్పు వేయాలండి, ఉప్పు వేయటం మర్చిపోయాను. కొన్ని కొన్ని అట్లా మిస్టేక్స్ జరుగుతాయండి, ఏమనుకో మాకండి.
అంతేనండి, పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు ప్రెషర్ పాన్ అయిపోయింది కదండి, చూద్దాం అది ఎట్లా వచ్చిందో. 2 విజిల్స్ వచ్చింది, వెయిట్ ఇది కూడా స్టీమ్ కూడా తగ్గిపోయింది. ఈ మామూలుగా అయితేనండి చక్కగా జీరా రైస్ అని ఉంటుంది, దాంతోనే మేము ఎక్కువగా చేస్తూ ఉంటాం. అయితే మా పిల్లాడు మా మామయ్య కొడుకు ఏమన్నంటే, అక్క బాస్మతి రైస్తో అయితే బాగుంటుంది అక్క చూసేదానికి, దాంతో చూపించక్క అని అన్నాడు అనమాట. అందుకోసం ఎక్కువగా మేము అసలు బాస్మతి రైస్ వాడమండి. మేమంతా ఇంట్లోకి ఎక్కువగా రెగ్యులర్గా నేను జీరా రైస్తోనే వాడతానండి, లేదా సోనా మసూరి వాడుకుంటాము. చాలా బాగుంటుందండి వాటితోనే, దాంతో తిన్నంత తృప్తి నాకు దీంతో అనిపించదండి. కానీ చూపించేదాన్ని బాగుంటుందని అంటే చూపించినాను, మీ ఇష్టం అండి. మీకు ఇట్లా నచ్చితే ఇట్లే చేసుకోండి, నేను చెప్పేది వాస్తవం చెప్తున్నాను అనమాట. అది దాంతో కూడా మీకు చేసి చూపిస్తూ ఉంటానండి. సోనా మసూరి రైస్ జీరా రైస్తో కూడా ఇంకా చాలా ఉన్నాయి కదా, చాలా ఉన్నాయి, చూపిస్తూ ఉంటానండి వాటితో కూడా. చూడండి నలగకూడదు, ఇది చక్కగా విరగకుండా ఇచ్చేయాలన్నమాట. రైస్ కుక్కర్లో అయితే చాలా బాగా వస్తుందండి విరగకుండా నీట్గా. ఇది అంతేనండి. ఓకే ఫ్రెండ్స్, వేడివేడి రొయ్యల బిర్యానీ దాని కాంబినేషన్ పెరుగు పచ్చడి రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, దాని ప్రక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. తద్వారా మీకు నేను చేసేటువంటి వీడియోస్ అన్నీ కూడా మీ నోటిఫికేషన్స్ ద్వారా మీకు చేరుతూ ఉంటాయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.